అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తల్లులు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని ప్రకటన అయితే చేశారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే స్కూళ్లను తెరిచి నెల రోజుల పైన గడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారో తల్లికి వందనం అనే పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా 15,000 రూపాయల చొప్పున ఒక్కో సంవత్సరానికి విడుదల చేస్తామని చెప్పారు. ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తారని అడుగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు. ఇక తల్లి మరియు పిల్లలందరూ కూడా వెంటనే ఇలా చేస్తే ఏదైతే తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి 15,000 రూపాయలను నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది. ఇక తల్లులు ఏం చేయాలి, ఏం చేస్తే ఈ డబ్బులు జమ అవుతుందనే వివరాలు మీకు అందించడం జరుగుతుంది. ఇక దయచేసి ఎవరైతే వీడియో చూస్తున్నారో వారందరూ కూడా వీడియోను చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది అర్థమవుతుంది. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే వీడియోను లైక్ చేయకుండా ఉంటే వెంటనే ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మంది ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను అయితే షేర్ చేయండి. మీరు షేర్ చేస్తేనే మరింత మంది ఈ విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే ఉచితంగా ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇక ఏ పథకాలు ఏ తేదీన విడుదలవుతాయి, ఎంతెంత డబ్బులు వేస్తున్నారు, ఇక రాని డబ్బులు పరిస్థితి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో వారందరూ కూడా పిల్లలను ఎవరైతే బడికి పంపుతున్నారో అంటే ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా కూడా అంతమంది పిల్లలకు కూడా ఈ యొక్క తల్లికి వందనం అనే పేరుతో గతంలో అమ్మఒడి అనమాట, ఇప్పుడైతే తల్లికి వందనం, ఈ యొక్క తల్లికి వందనం పథకం పేరుతో మహిళలందరికీ కూడా వారి యొక్క ఖాతాల్లోకి నేరుగా వారు పిల్లలను బట్టి అంటే వారి పిల్లలు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుతూ ఉంటే అటువంటి వారందరికీ కూడా మనకు 15,000 రూపాయలను అయితే ఇస్తామని మనకు హామీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇందులో భాగంగానే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉందో వారందరికీ కూడా ఈ పథకాల డబ్బులు జమ చేస్తామని కీలక ప్రకటన అయితే చేశారనమాట. ఇక దీనితో పాటుగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు తల్లులు వారి యొక్క పిల్లలు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేస్తేనే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలవుతాయని కూడా చెప్పడం జరిగింది. ఇక ఏం చేయాలనే వివరాలు కనుక చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా వారందరికీ కూడా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం వారి యొక్క ఖాతాల్లోకి ఈ తల్లికి వందనం అమ్మఒడి పథకానికి సంబంధించి 15,000 రూపాయలను అయితే విడుదల చేయడానికి అసెంబ్లీలో ఆమోదం అయితే తెలపబోతూ ఉన్నారు. ఇక ఇప్పటికే ప్రారంభమైనటువంటి అసెంబ్లీ అనేది ఈ నెల 26తో ముగుస్తుందని, ఈ నెల 26తో అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మనకి ఏదైతే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో భాగంగా ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు అనేది కేటాయించి అంటే విడుదల చేసి తల్లుల ఖాతాల్లోకి డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు. ఇక గత ప్రభుత్వం చూసుకుంటే మనకు ఎన్నో రకాల రూల్స్ అయితే తీసుకొచ్చింది. అంటే ముఖ్యంగా మనకు 75% హాజరు ఉండాలని, 300 యూనిట్ల కరెంటు బిల్లు దాటితే పథకాలు రావని, అలాగే 4 చక్రాల వాహనం ఉంటే పథకాలు తీసేస్తామని ఇలా ఎన్నో రకాల ఆంక్షలను అయితే పెట్టిందనమాట. ఇక ఆ రూల్స్ అన్ని కూడా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఎత్తివేయడం జరిగింది. ఎటువంటి రూల్స్ అనేటివి లేవు. ఇక కేవలం ఈ యొక్క పథకానికి అర్హత ఉండాలంటే తప్పకుండా మీ పిల్లలు స్కూల్కి అనేది వెళ్తూ ఉండాలి, అలాగే వారికి తప్పకుండా ఆధార్ కార్డు అనేది ఉండాలి, అలాగే తల్లికి ఆధార్ కార్డు ఉండాలి. అంతేకాకుండా తల్లితో పాటు ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డు కూడా కలిగి ఉండాలి. ఈ పత్రాలు ఉంటే చాలు మీకు నేరుగా ఈ యొక్క తల్లికి వందనం పేరుతో మీ యొక్క ఖాతాల్లోకి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇక గతంలో ఒక న్యూస్ అయితే మనకు చక్కర్లు కొట్టింది. అంటే కేవలం
ఒక పిల్లాడికి మాత్రమే అంటే ఎన్నికల మేనిఫెస్టోలో ఎంతమంది పిల్లలున్నా కూడా తల్లికి వందనం పథకం కింద డబ్బులు ఇస్తామని చెప్పి, ఇప్పుడు కేవలం మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పిల్లాడికి మాత్రమే ఈ తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు ఇస్తామంటున్నారని మనకు చాలా మంది అయితే సోషల్ మీడియాలో అయితే మనకు చెప్పడం అయితే జరిగింది అనమాట, న్యూస్ అయితే రావడం జరిగింది. కానీ ఈ యొక్క వార్తను అయితే ప్రభుత్వం అయితే కొట్టిపారేసింది. మేము ఎక్కడా కూడా అలా చెప్పలేదు. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఎంతమంది పిల్లలున్నా కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా 15,000 రూపాయలు ఇస్తామన్నామో, అదే విధంగానే ఇప్పుడు కూడా ఎంతమంది పిల్లలున్నా కూడా తప్పకుండా ఈ 15,000 రూపాయలను అందించడం జరుగుతుంది. అంటే ఒక పిల్లాడుంటే 15,000 రూపాయలు, ఇద్దరు పిల్లలుంటే 30,000 రూపాయలు, ముగ్గురు పిల్లలుంటే 45,000 రూపాయలు, 5 నలుగురు పిల్లలుంటే 60,000 రూపాయలు, ఈ విధంగా తప్పకుండా అందజేస్తామే తప్ప మాట తప్పమని కూడా ఇక్కడైతే మనకు స్పష్టం చేయడం జరిగింది. ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు ఈ నెల 26తో ముగుస్తున్నటువంటి అసెంబ్లీలో తర్వాత విధి విధానాలు రూపొందించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది విడుదల చేసి స్కూళ్ళ ద్వారా మీరు గనక ఈ యొక్క పథకానికి దరఖాస్తు అనేది చేసుకుంటే మీకు ప్రతి పిల్లాడికి కూడా తల్లికి వందనం పేరుతో ఈ యొక్క డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయండి. ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు మీకు డబ్బులు జమ కావాలంటే తప్పకుండా తల్లి మరియు పిల్లలందరూ కూడా ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేయించుకోవాలని కీలక ప్రకటన చేశారు. ఈ యొక్క ఆధార్ అప్డేట్ అనేది చేయించుకుంటేనే మీకు తప్పకుండా ఈ తల్లికి వందనం 15,000 రూపాయలు వస్తాయని, ఒకవేళ ఆధార్ అప్డేట్ కనుక లేకపోతే మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలయ్యే పరిస్థితి లేదని కూడా చెప్పడం జరిగింది. ఇక ప్రత్యేకంగా క్యాంపులను కూడా ఏర్పాటు చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజు నుంచి ఈ నెల 27వ తారీఖు వరకు కూడా గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో ప్రత్యేకమైనటువంటి క్యాంపులు అయితే అందుబాటులో ఉంటాయి. అంటే ప్రత్యేకమైనటువంటి క్యాంపులను అయితే విడుదల చేయబోతుంది. ఈ ప్రత్యేక క్యాంపుల్లో మీరు నేరుగా మీరు మరియు మీ పిల్లలందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డులు తీసుకుని వెళ్ళి ఆధార్ అప్డేట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక ఆధార్ కార్డులో పేర్లు మార్చుకోవడం కానీ ఫోన్ నెంబర్ మార్చుకోవడం కానీ ఇలా అనేక రకమైనటువంటి సర్వీసులు అయితే ఉన్నాయి. అలాగే 10 ఏళ్ళు ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు దాటుంటే అటువంటి వారు కూడా తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డు అనేది మీరు అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుందని కూడా మనకు కీలక ప్రకటన అయితే చేసింది. కాబట్టి పాఠశాలల్లో కూడా ప్రత్యేక క్యాంపులు వేస్తామన్నారు, కానీ ఎక్కడా కూడా మనకు ప్రస్తుతానికి పాఠశాలల్లో క్యాంపులు ఏర్పాటు చేశారు అనేది మనకి ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతానికైతే గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళి మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోండి. వచ్చే నెల నుంచి కూడా మీకు తల్లికి వందనం పథకం కింద మీ పిల్లాడికి 15,000 రూపాయలు అయితే అందించడం జరుగుతుంది. ఇది అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని మీరు తెలుసుకుంటూనే ఉంటారు. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ చేయడం తప్పకుండా చేయండి.